हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल दिस इज अर्जुन फ्रॉम एआर ऑटोमोटिव्स कार्लो कॉमन गा उंडे 10 कॉमन प्रॉब्लम्स ఎందుకు 10 కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే పర్టికులర్ ఎవ్రీ కార్ ఉండాల్సిందే ప్రాబ్లమ్స్ లేనిది ఏ కార్ అనేది ప్రూవ్ ఉండదు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే 10 కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ కామన్ ప్రాబ్లం బ్యాటరీ సెకండ్ ఇంజన్ ఓవర్ హీటింగ్ థర్డ్ లో ఫ్యూయల్ మైలేజ్ ఫోర్త్ ఎగ్జాస్ట్ స్మోక్ ఫిఫ్త్ లో ఇంజన్ ఆయిల్ లెవెల్ సిక్స్త్ స్క్వీలింగ్ బ్రేక్స్ సెవెంత్ లో ఏసీ కూలింగ్ ఎయిత్ కార్ పుల్లింగ్ ఆన్ వన్ సైడ్ నైన్ అన్ఈవెన్ టైర్ వేర్ 10 కార్ పెయిన్ ఫేడింగ్ అండ్ చిప్పింగ్ కార్ పెయింట్ ఫేడింగ్ అండ్ చిప్పింగ్ అంటే ఎవరన్నా యాక్సిడెంట్ చేయడం కానీ డాష్ ఇవ్వడం కానీ స్క్రాచెస్ చేయడం కానీ సన్లైట్ కి షేడ్ అవ్వడం కానీ దాని ఫేడింగ్ అండ్ చిప్పింగ్ అంటారు ఈ కామన్ ప్రాబ్లమ్స్ ని రీసాల్వ్ చేయాలంటే ఇప్పుడు తెలుసు ఫస్ట్ బ్యాటరీలో వింటర్ లో బ్యాటరీ డౌన్ అవుతుంది ఎందుకంటే వింటర్ లో ఫారెన్హీట్ అనేది తగ్గుతుంది టెంపరేచర్ సో టెంపరేచర్ కి అది ఎప్పుడు తగ్గుతుంది అంటే బ్యాటరీలో ఎక్స్పైరీ డేట్ ఆఫ్టర్ ఎక్స్పైరీ అవుతుందంటే అప్పుడు బ్యాటరీ అనేది స్లో స్లోగా బ్యాటరీ చార్జ్ దిగిపోతుంది అంటే బ్యాటరీ వోల్టేజ్ యాంప్స్ అనేది దిగిపోతుంది అది రీసాల్వ్ చేసుకోవాలంటే బ్యాటరీ పర్టికులర్ టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఎవ్రీ 2 or 3 డేస్ కి కార్ ఇంజన్ రన్నింగ్ కండిషన్ లో ఉంటే బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీలో సెకండ్ ఆల్టర్నేటర్ ఆల్టర్నేటర్ అంటే మనం డైనమో అంటాం ఆ డైనమో ఆల్టర్నేటర్ వర్క్ చేయకపోతే బ్యాటరీ ఛార్జ్ అవ్వదు సో డైనమో ఆల్టర్నేటర్ వర్క్ చేయాలంటే ఇంజన్ టైమింగ్ చైన్ నుంచి టైమింగ్ బెల్ట్ అవుట్ సైడ్ టైమింగ్ బెల్ట్ వస్తుంది ఆ టైమింగ్ బెల్ట్ ఆల్టర్నేటర్ కి ఎవ్రీ సిచ్యువేషన్ లో ఎవ్రీ కండిషన్ లో టైట్ ఉండేటట్టు మనం చెక్ చేసుకుంటే బ్యాటరీ ఛార్జ్ కంటిన్యూస్లీ అవుతుంది అది ఆఫ్టర్ ఎక్స్పైరీ కూడా బ్యాటరీలో థర్డ్ ఎక్స్పైరీ డేట్ మనం ఎవ్రీ 2 or 3 ఇయర్స్ కి కంటిన్యూస్ చూసుకోవాలి ఆర్ బ్యాటరీ తీసుకునే ముందు మనం ఎక్స్పైరీ డేట్ని చూసి తీసుకోవాలి పర్టికులర్గా బ్యాటరీ వచ్చేది 2 or 3 ఇయర్స్ 2 or 3 ఇయర్స్ తర్వాత బ్యాటరీ ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది మనం రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు రీఛార్జ్ చేస్తే ఇంజన్ సెల్ఫ్ మోటార్ అనేది అంత త్వరగా స్టార్ట్ అవ్వదు అండ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం డిలే ఉంటుంది హెడ్ లైట్స్లలో బ్యాటరీ తోటి హెడ్ లైట్స్ డిలే ఉంటుంది బ్యాటరీ తోటి సాలినాయిడ్ కూడా కొంచెం డిలే ఉంటుంది అండ్ సెకండ్ ఇంజన్ ఓవర్ హీటింగ్ ఎప్పుడు అవుతుంది అంటే లో ఫ్యూయల్ ఆయిల్ ఉన్నప్పుడు లో కూలెంట్ లెవెల్స్ థర్మోస్టాట్ వర్క్ చేయనప్పుడు థర్మోస్టాట్ ఏం చేస్తుందంటే కూలెంట్ ఆయిల్ రేడియేటర్ కూల్ చేస్తుంది కూలెంట్ ఆయిల్ని రేడియేటర్ కూల్ చేస్తుంది థర్మోస్టాట్ వర్క్ చేయకపోతే కూలెంట్ ఆయిల్ని రేడియేటర్ కూల్ చేయలేదు అండ్ ఇంజన్ ఆయిల్ పర్టికులర్గా మనం ఎవ్రీ 10,000 కిలోమీటర్స్ అంటే పర్టికులర్గా మనం సింథటిక్ ఆయిల్ యూజ్ చేసినామా నార్మల్ ఆయిల్ యూజ్ చేసినామా ఆ ఆయిల్ని బట్టి మనకి కోడింగ్ అంటే సపోజ్ మారుతి సుజుకి వీడేకి నేను యూజ్ చేసేది మొబిల్ 15W40 అంటే అదొక కోడింగ్ ఆ ఒక్క కోడింగ్ 10,000 కిలోమీటర్ వరకు నా ఇంజన్ ఆయిల్ అనేది వర్క్ అవుతుంది ఆఫ్టర్ 10,000 కిలోమీటర్ ఇంజన్ ఆయిల్ మళ్ళీ రీప్లేస్ చేయాలి ఇంజన్ ఆయిల్ రీప్లేస్ చేస్తే పర్టికులర్గా ఇంజన్ ఓవర్ హీటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉండదు సెకండ్ కూలెంట్ ఆయిల్ కూడా లెవెల్లో చూసుకోవాలి అండ్ థర్డ్ లో ఫ్యూయల్ మైలేజ్ ఎందుకు వస్తుందంటే ఇంజన్ సర్వీస్ పర్టికులర్గా ఎప్పుడు చేపించాలి కంటిన్యూస్గా మనం టైం టు టైం ఇంజన్ సర్వీస్ చేపించాలి ఇంజన్ సర్వీస్ ఎప్పుడు చేపాలంటే మనకి ఇంజన్ ఆయిల్ సర్వీస్ ఎప్పుడు చేపిస్తామో అప్పుడే అంటే లో ఫ్యూయల్ మైలేజ్ ఎప్పుడు తగ్గుతుందంటే ఎయిర్ ఫిల్టర్లో చాలా డస్ట్ ఉంటే ఎయిర్ ఇంటేక్ కానప్పుడు మైలేజ్ రాదు పర్టికులర్గా యాక్సెలరేషన్ సిటీ డ్రైవింగ్లో కూడా యాక్సెలరేషన్ సెకండ్ గేర్లో ఫస్ట్ గేర్లో టాప్ స్పీడ్ వెళ్తే మైలేజ్ రాదు ఫ్యూయల్ ఇంజెక్టర్ ప్రాబ్లం ఉంటే మైలేజ్ రాదు ఫర్ సపోజ్ 4 సిలిండర్లో 4 ఇంజెక్టర్స్ ఉంటే 3 ఇంజెక్టర్ నార్మల్ కండిషన్లు ఉంటే 4th ఇంజెక్టర్ హై ప్రెజర్ అంటే ఎక్కువ ఫ్యూయలింగ్ చేస్తుంది 4th ఇంజెక్టర్ ఆ 4th ఇంజెక్టర్ని కరెక్ట్ మెయింటైన్ చేస్తే మనకి ఫ్యూయల్ మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది సో ఫ్యూయల్ మైలేజ్ బెటర్గా రావాలంటే ఇంజన్ సర్వీస్ చేయాలి ఎయిర్ ఫిల్టర్ డీజిల్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ మెయింటైన్ చేయాలి పర్టికులర్గా గేర్ ఏ టైంకి ఏ స్పీడ్కి గేర్ చేంజ్ చేసామో ఆ టైం అప్పుడు మైలేజ్ అనేది మనకి చాలా బెటర్గా వస్తుంది లో గేర్లోనే అంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్లోనే మనం 40, 60, 80 స్పీడ్స్లో వెళ్తే మనకి మైలేజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదు సో పర్టికులర్గా మైలేజ్ రావాలంటే సర్వీస్ చేపించాలి ఇంజన్ ఆయిల్ కరెక్ట్ ఉండాలి హై స్పీడ్స్ వెళ్ళొద్దు ఫోర్త్ ఎగ్జాస్ట్ స్మోక్ అంటే స్మోక్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఎట్లా అంటే వైట్ ఆర్ గ్రే స్మోక్ బ్లూ స్మోక్ బ్లాక్ స్మోక్ వైట్ ఆర్ గ్రే స్మోక్ వస్తుందంటే కూలెంట్ ఆయిల్ ఇంజన్ కంబషన్ సిలిండర్ కంబషన్లో కూలెంట్ ఆయిల్ ప్లస్ ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ ఈ 3 కంబషన్ అంటే పవర్ అయినప్పుడు వైట్ ఆర్ గ్రే స్మోక్ వస్తుంది అర్థమైందా వైట్ ఆర్ గ్రే స్మోక్ ఎప్పుడు వస్తుందంటే కూలెంట్ ఆయిల్ లీకేజ్ ఉన్నప్పుడు అంటే లీకేజ్ ఎట్లా అవుతుందంటే వాటర్ జాకెట్స్ అనేది లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కాబట్టి వాటర్ జాకెట్స్ ఇంజన్లోకి లీకేజ్ ఉన్నప్పుడు కూలెంట్ ప్లస్ ఎయిర్ ప్లస్ ఫ్యూయల్
కంబషన్ పవర్ అయినప్పుడు వైట్ ఆర్ గ్రే స్మోక్ వస్తుంది. సెకండ్ బ్లూ స్మోక్. బ్లూ స్మోక్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంజన్ ఆయిల్ ఫ్యూయల్ ప్లస్ ఎయిర్ కంబషన్ అంటే పవర్ అయినప్పుడు బ్లూ స్మోక్ వస్తుంది. అంటే ఒక సిలిండర్ లో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ప్రాసెస్ తోటి పవర్ అవుతుంది. సో బ్లూ స్మోక్ ఎప్పుడు వస్తుంది అంటే ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ ప్లస్ ఇంజన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ లీకేజ్ ఉన్నప్పుడు ఈ త్రీ కాంపోనెంట్స్ పవర్ అయితే బ్లూ స్మోక్ ఎగ్జాస్ట్ అవుతుంది. సో ఇంజన్ ఆయిల్ లీకేజ్ ఎక్కడ అవుతుందంటే వాల్వ్స్ స్ప్రింగ్స్ పిస్టన్స్. సో ఈ త్రీ కరెక్ట్ గా మెయింటైన్ చేసే బ్లూ స్మోక్ రిడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్మోక్ లోనే థర్డ్ బ్లాక్ స్మోక్. బ్లాక్ స్మోక్ ఎప్పుడు వస్తుందంటే ఫ్యూయల్ ఇంజెక్టర్ ప్రాబ్లం ఎట్లా అవుతుందంటే మనం కంటిన్యూస్గా ఒక హైవేలో కానీ సిటీ డ్రైవింగ్లో కానీ హై ఆర్పిఎం వెళ్ళినప్పుడు ఫ్యూయల్ ఇంజెక్టర్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయాలంటే మనం పర్టికులర్ గేర్లో పర్టికులర్ యాక్సెలరేషన్ ఇస్తే మనకి ఫ్యూయల్ ఇంజెక్టర్ ప్రాబ్లం తగ్గుతుంది. సో ఎక్కువ ఫ్యూయల్ ఇంజెక్ట్ అయినప్పుడు బ్లాక్ స్మోక్ అనేది వస్తుంది. బ్లాక్ స్మోక్ అంటే మనం హై ఆర్పిఎం వెళ్ళినా కానీ అంటే లో గేర్లోనే హై ఆర్పిఎం వెళ్తే బ్లాక్ స్మోక్ ఖచ్చితంగా రావాల్సిందే. అది కామన్ ప్రాబ్లం. ఫ్యూయల్ ఇంజెక్టర్ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి బ్లాక్ స్మోక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ లో ఇంజన్ ఆయిల్. ఇంజన్ ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంజన్లో ఫ్రిక్షన్ అనేది ఎక్కువైతుంది. ఫ్రిక్షన్ ఎక్కువైనప్పుడు ఇంజన్లో ఉండే సిలిండర్లో కానీ పిస్టన్స్ కానీ రింగ్స్ కానీ వాల్వ్స్ కానీ స్ప్రింగ్స్ కానీ ఏవైనా ఫ్రిక్షన్ తోటి వర్క్ అవ్వాల్సిందే. ఫ్రిక్షన్ లేనిదే ఏది జరగదు. సో ఫ్రిక్షన్ రెడ్యూస్ చేయాలంటే ఇంజన్ ఆయిల్ యూజ్ చేయాలి. ఇంజన్ ఆయిల్ యూజ్ చేయకపోతే ఫ్రిక్షన్ ఎక్కువయ్యి హీట్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. హీట్ జనరేట్ని తక్కువ చేయాలంటే ఇంజన్ ఆయిల్ ఒక్కటే రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకనే ఇంజన్ ఆయిల్ని మనం పర్టికులర్గా కంటిన్యూస్గా ఎవ్రీ 10,000 ఆర్ 15,000 అంటే మన ఇంజన్ ఆయిల్ సర్వీస్ బట్టి మనం ఇంజన్ ఆయిల్ని చేంజ్ చేసుకోవాలి. దట్ షుడ్ బి మెయిన్ మస్ట్. అది మనం పర్టికులర్ టైంకి చేంజ్ చేసుకుంటే ఫ్రిక్షన్ తగ్గుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎట్లా చూసుకున్నా కానీ హై ఆర్పిఎం వెళ్తే ఇంజన్ ఆయిల్ మంచి కండిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్క్వీలింగ్ బ్రేక్స్. స్క్వీలింగ్ బ్రేక్స్ అంటే మనం అంటే బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవడం. బ్రేక్ ప్యాడ్ ఎట్లా అరిగిపోతాయంటే హై స్పీడ్లో వెళ్ళినప్పుడు సడన్ బ్రేక్ వేస్తే బ్రేక్ ప్యాడ్స్ హీట్ జనరేట్ చాలా అవుతుంది. హీట్ జనరేట్ చాలా అయినప్పుడు బ్రేక్ ప్యాడ్స్ అరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో బ్రేక్ హై స్పీడ్లో వెళ్లకుండా నార్మల్ స్పీడ్లో వెళ్ళి బ్రేక్స్ యూజ్ చేస్తే బ్రేక్ ప్యాడ్స్ కరెక్ట్ మెయింటెనెన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ లో ఏసీ కూలింగ్. ఏసీ కూలింగ్ మనకి ఎప్పుడు సమ్మర్లో తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి సమ్మర్ సీజన్లో హై సన్ లైట్ ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఏసీ కూలింగ్ అనేది మనకి తక్కువ ఉంటుంది. బట్ ఏసీ కూలింగ్ తక్కువ ఎప్పుడు అవుతుందంటే సమ్వేర్ ఎక్కడన్నా లీకేజెస్ ఉన్నప్పుడు ఎయిర్ ఏసీ అనేది ఎగ్జాస్ట్ అవుతుంది ఏసీ కూలింగ్ పైప్స్ తోటి. అది ఏసీ కూలింగ్ పైప్స్ మనం పర్టికులర్గా ఎవ్రీ సర్వీస్ అప్పుడు చెక్ చేపిస్తే ఏసీ కూలింగ్ మనకి ఖచ్చితంగా గుడ్ కండిషన్లో ఉంటుంది ఏసీ కూలింగ్. అండ్ నెక్స్ట్ కార్ పుల్లింగ్ ఆన్ వన్ సైడ్. కార్ పుల్లింగ్ ఆన్ వన్ సైడ్ అంటే కార్ ఒక సైడ్కి లేకపోవడం. అది ఎందుకు జరుగుతుంది అంటే వీల్ అలైన్మెంట్ మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేయకపోవడం. అది దానికి రీజన్ ఏంటిదంటే మనం ఫర్ సపోజ్ 80 or 90 or 100 స్పీడ్లో హైవే డ్రైవింగ్లో ఉన్నాం, హైవే డ్రైవింగ్లో ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తున్నప్పుడు సడన్గా పాతోలు కనిపించింది మనకు కనిపించకుండా సడన్గా లెఫ్ట్ సైడ్ టైర్ పాతోల్లో పెట్టాం, రైట్ సైడ్ టైర్ ఆన్ రోడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్ టైర్ గుంటలో ఉంది పాతోల్లో. పాతోల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా కిందికి జర్కిచ్చి వీల్ అలైన్మెంట్ అంటే ఒక టైర్కి కనెక్టింగ్ రాడ్ ఉంటుంది. ఆ కనెక్టింగ్ రాడ్ అంటే ఇక్కడ బుషెస్ అనేది ఉంటాయి, ఆ బుషెస్ని కరెక్ట్ చేసుకోవాలి. ఆ గుంటల్లో పాతోల్లో పడ్డప్పుడు బుషెస్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంట్లో స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూని కరెక్ట్ చేసుకోవాలి. ఆ స్క్రూ పాతోల్లో పడ్డప్పుడు స్క్రూ అన్స్క్రూ అవుతుంది. ఆ స్క్రూ అన్స్క్రూ అయినప్పుడు కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే వీల్ అలైన్మెంట్ చేస్తే కార్ ఒక సైడ్కి లాక్కపోవడం రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వీల్ బ్యాలెన్సింగ్ కూడా సేమ్ వీల్ అలైన్మెంట్లోనే. బట్ వీల్ అలైన్మెంట్కి వీల్ బ్యాలెన్సింగ్ డిఫరెన్స్ ఏంటంటే వీల్ బ్యాలెన్సింగ్ అంటే టైర్కి బ్యాలెన్స్ చేస్తుంది. అంటే టైర్ ఒక సైడ్ గ్రిప్ తక్కువ ఉంటుంది, ఇంకో సైడ్ గ్రిప్ ఎక్కువ ఉంటుంది. సో ఒక సైడ్ గ్రిప్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ గ్రిప్ సైడ్ కరెక్ట్ వెయిట్ బ్యాలెన్స్ అవుతుంది. గ్రిప్ లేని సైడ్ వీల్ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్సింగ్ అనేది జరగదు. సో బ్యాలెన్సింగ్ అనేది జరగడానికి వీల్ బ్యాలెన్సింగ్ ప్రాసెస్ యూస్ చేసాం. వీల్ బ్యాలెన్సింగ్ ప్రాసెస్ యూస్ చేస్తే టైర్ ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతుంది. ఫోర్ టైర్స్ ఒక కార్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. పాత్హోల్స్ వచ్చినప్పుడు కూడా అంత త్వరగా వీల్ అలైన్మెంట్ రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో
మెయింటెనెన్స్ షుడ్ బి మస్ట్. ఎట్లా చూసుకున్నా గానీ మెయింటెనెన్స్ షుడ్ బి మస్ట్. నెక్స్ట్ కార్ పెయింట్, అంటే కార్ సన్లైట్ కి కూడా షేడ్ అవుతుంది, ఎవరైనా సడన్ గా యాక్సిడెంట్ చేసినా కానీ స్క్రాచెస్ పడుతుంటాయి, ఇట్లా చూసుకున్నా కానీ మీకు కార్ పెయింట్ షేడింగ్ మాత్రం ఖచ్చితంగా జరగాల్సింది. సో కార్ పెయింట్ షేడ్ కాకుండా స్క్రాచెస్ పడకుండా ఉండాలంటే పర్టికులర్గా సిటీ డ్రైవింగ్ మర్చిపోవాలి, ఓన్లీ హైవే డ్రైవింగ్లోనే డ్రైవింగ్ చేయాలి. సిటీ డ్రైవింగ్లో డ్రైవింగ్ చేస్తేనే పెయింట్ షేడ్ అవుతుంది, స్క్రాచెస్ పడుతున్నాయి. స్క్రాచెస్ వద్దనుకుంటే సిటీ డ్రైవింగ్లో డ్రైవింగ్ చేయొద్దు, ఓన్లీ హైవే డ్రైవింగ్. అండ్ చిన్నపిల్లలు ఉన్న కాడ కార్ని మాత్రం వదిలేసి వెళ్ళకూడదు. సో ఈ 10 కామన్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ కార్కు ఉంటే, ఎవ్రీ కార్కి ఈ ప్రాబ్లమ్స్ లేకపోతే అది కారే కాదు ఆర్ వెహికలే కాదు. సో ఇది మనం పర్టికులర్గా మెయింటెనెన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, ఇంజన్ ఆయిల్, లో ఫ్యూయల్, అంటే పర్టికులర్ ఇవన్నీ వచ్చేది ఒకటే మెయింటెనెన్స్, ఒకటే ఇంజన్ సర్వీస్. పర్టికులర్గా మీరు 10,000 కిలోమీటర్ చేసుకోవాలంటే ఎవ్రీ 6 మంత్స్కి ఆర్ ఎవ్రీ 7 మంత్స్కి మీరు ఎట్లా డ్రైవ్ చేశారో అప్పుడు 10 మంత్స్కి ఆర్ మీరు 10,000 కిలోమీటర్స్కి మీరు ఏ మంత్లో చేపించుకొని ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి మాత్రం ఇంజన్ ఆయిల్ సర్వీస్ చేసినప్పుడు ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఇంజన్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది, స్టీరింగ్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది, టైర్ లైఫ్ స్పాన్ తగ్గుతుంది. టైర్ 50,000 వచ్చేది 40,000 వస్తుంది. అంటే వీల్ అలైన్మెంట్ చేసుకోకుండా టైర్ బ్యాలెన్సింగ్ చేసుకోకపోతే ఇన్ని లాసెస్ అనేది జరుగుతున్నాయి. ఒకటే మెయింటెనెన్స్లో ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి అంటే 6 మంత్స్లోనే, ఒక్క 6 మంత్స్కే ఇవన్నీ చేంజ్ చేయించుకుంటే మనకి కార్ లైఫ్ స్పాన్ చాలా బెటర్గా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవరి నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.